హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హఫ్సాస్ లైఫ్ స్టైల్. ఈరోజు బగారా అన్నం అలాగే ఆలూ కుర్మా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బగారా అన్నం కోసం ఒక గిన్నెలో 2 గ్లాసుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఆలూ కుర్మా కోసం కుక్కర్లో 3 బంగాళాదుంపలు తీసుకుని అందులో 1 గ్లాసు వాటర్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి 4 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మసాలా పేస్ట్, ఈ ఆలూ కుర్మాలోకి మసాలా పేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 3 లవంగాలు, కొంచెం చెక్క, 1 యాలుక, అలాగే 2 టేబుల్ స్పూన్లు కొబ్బరి ముక్కలు వేసి బాగా వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజు టమాటాలు కూడా వేసి బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూను పోపు దినుసులు యాడ్ చేయాలి. పోపు దినుసులు బాగా వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఇందులో 1 రెమ్మ కరివేపాకు, 2 పచ్చిమిర్చి చిలకలు కూడా వేసి 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి ఉప్పు, పసుపు, కారం కూడా వేసి 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా సిమ్లో పెట్టి ఆయిల్ పైకి తెలియంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా 1-2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసి నూనె బాగా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా నూనె పైకి తేలిన తర్వాత ఇందులో కొత్తిమీర యాడ్ చేసి ఒకసారి కలుపుకొని తీసేసుకోవటమే. అంతేనండి ఆలూ కుర్మా రెడీ. ఇప్పుడు బగారా అన్నం కోసం 1 గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె యాడ్ చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 స్టార్ పువ్వు, కొంచెం దాల్చిన చెక్క, 1 జాబిత్రి, 4 లవంగాలు, 2 యాలుకలు, అలాగే 1/2 టీ స్పూన్ షాహీ జీరా కూడా యాడ్ చేసి ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాక ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఫ్రెష్ పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి చిలకల్ని కూడా వేసి బాగా వేగిన తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఇలా ఎసురు వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. రైస్ అంతా దగ్గర పడిన తర్వాత సిమ్లో 10 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. అంతేనండి బగారా రైస్ రెడీ. నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.